భారీ వర్షాలు, ఎగువన వస్తున్న వరద కారణంగా కొల్లేరు లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. నిత్యావసరాలు, ఇతర అత్యవసర పనుల కోసం పడవలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెనుమక లంక గ్రామవాసులు సొంతంగా పడవను ఏర్పాటు చేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో కొల్లేరు దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. రహదారులపై నీరు ప్రవహించడంతో గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. మరొక అడుగు పెరిగితే వందలాది ఇళ్లు కొల్లేటి పాలవుతాయి. దీంతో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొల్లేరు లంక గ్రామాల ప్రస్తుత పరిస్థితిపై మా రిపోర్టర్ మల్లికార్జున మరింత సమాచారాన్ని అందిస్తారు. ఎప్పుడు ప్రకృతి రమణీయతతో ప్రశాంతంగా కదిమిచ్చేటటువంటి కొల్లేరు ఇప్పుడు గోదావరి నదిని తలపిస్తోంది. ఏ రకంగా కొల్లేరులో వరద ప్రవాహం ఉంది అనేది మనం చూడొచ్చు. కైకలూరు నుంచి ఏలూరు వెళ్లేటటువంటి రహదారి ఇది పెదాట్లగడ వద్ద ఉన్నటువంటి వంతెనను ఆనుకుని కొల్లేరు ప్రవహిస్తోంది. చుట్టుపక్కల లంక గ్రామాలు, పదుల సంఖ్యలో లంక గ్రామాలు ముంపు బారిన పడటంతో నేను ప్రయాణిస్తున్నటువంటి బోట్లోనే రోజు రాకపోకలు సాగించాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏలూరు వైపు నుంచి మణుగూరు అనే గ్రామానికి కేవలం 4 కిలోమీటర్లు చేరుకోవాలి అంటే అక్కడ కనీసం 40 నిమిషాల పాటు జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇందులో చిన్న పెద్ద అందరూ కూడా ఆ బోట్లో వెళ్తూ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా నిత్యావసరాల కోసం బయట గ్రామాలకి వచ్చి మళ్లీ వాళ్లు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ బోట్ ని కూడా ప్రత్యేకంగా ఈ గ్రామస్తులు అటు ఇటు రాకపోకలు సాగించేందుకు కొనసాగిస్తున్నారు. దాదాపుగా కొల్లేరు లంక గ్రామాల్లో పరిస్థితి ఇదే రకంగా ఉంది. గతంలో ఎప్పుడూ చూడని ముంపుని ఇప్పుడు చూసామనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. గ్రామస్తులందరూ కూడా కొంత ప్రమాదకర పరిస్థితుల్లో ఇక్కడ మోటార్ బోటు ద్వారా ప్రయాణాలు సాగించాల్సినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు గ్రామానికి సంబంధించిన స్థానికులు అన్నీ చెప్పండి, ఇంత వరద పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఏమండి, మనకి విజయవాడ నుంచి మనకి ఆ తోపుతో మాకు తగిలేసింది సార్. మాకు తగిలేసిన తర్వాత దీనికోసమని రోడ్డు నిలువును ములిపోయింది సార్. ములిపోయిన తర్వాత మాకు సౌకర్యాలు ఏమి లేవు, లేకపోతే మాకు ఆహార పదార్థాలు కూడా మాకు అందించలేదు స్వామి. అయితే మనకు కూరగాయలు కానీ ఇడ్లు కానీ చెప్పి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. రైస్కి కానీ అది మనకి గ్రామ పెద్దలు కానీ గ్రామం ఇని కానీ బిస్కెట్ ప్యాకెట్లు అక్కడ మనకి ఏం రావట్లేదు, ఎయ్యి రావట్లేదు. రాకపోతే సంస్థానికి మేము గ్రామం అంతా కూడి మన పెద్ద పెద్దవారు ఊళ్ళో కూడా పెద్ద పెద్దవారు కూడా కలిసి ఈ బోట్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఏర్పాటు కూడా మాకు బోటు కూడా ఇంతవరకు ఏర్పాటు అని చేయలేదు. బోటు ఏర్పాటు చేయడం అంతా అంత మామూలు విషయం కాదు. ఎంత ఖర్చు అయింది, ఎవరెవరు గ్రామస్తులు పాల్గొన్నారు, రోజుకి ఎంతమంది తీసుకెళ్తున్నారు? మేము రోజుకి అటు ఇటు 4 ట్రిప్లు వేస్తాం సార్. 4 ట్రిప్ల మధ్యన 100 మంది ఇటు వస్తూ ఉంటారు, మళ్ళీ 100 మందిని అలా తీసుకెళ్తాం. అంటే ఆహార పదార్థాలు కొనుక్కుంటాకే వెళ్ళేది సార్. ఇంకా అంతేగాని కేరే పని కోసం కాదు. మేము వేసింది దీనికోసం, ఈ ఊరి కోసమే, ప్రయాణికుల కోసమే మేము కొనుక్కొచ్చింది. ముంపు ఎప్పుడైనా చూసారా? అసలు ఇంత ముంపు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇదిగా రాలేదు సార్, ఇంతవరకే ఇంత ఇదిగా ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ మనకి బాగా వస్తాం. మనకి అటు ఇక్కడి నుంచే ఇది పడ్డది కదా సార్, మన విజయవాడ ములిగిన తర్వాతే దాంది ఇప్పుడు మనకి ఎప్పట్టు మాకు వచ్చింది సార్. మాకు వచ్చి ఇదంతా మునిగిపోతాం. ఈ బుడివేరి, తమ్ములేరి, రాములేరి, ఇటు చంద్ర కాలువ, బుడివేరి, ఎన్ని మళ్ళీ మాకే తగిలిచ్చు స్వామి. మాకు 8 కాలువల దాకా మళ్ళీ ఇందులోకే పడతాయి. ఆ డైరెక్టర్ ఈ డ్రైనేజీ స్వామి. అయితే మొన్న మూమెంట్లు ఏం చేశారంటే ఒక 2 కుక్కలండ్లు పెట్టి ఇదంతా పూడిపోతే అది తీపిత్త మాత్రం చేశారు స్వామి. గ్రామ పెద్దలు బాగా ఇబ్బంది పడిపోతున్న ప్రజలు ఈ బోటి గ్రామ పెద్దలు కలిసి చేశారు. ఇది 2-3 లక్షల రూపాయల ఖరీదైంది మాకు. దాని ప్రకారంగా అది చేసుకుని మనకి ప్రయాణికులు ఆ ఇబ్బంది పెట్టుకోకుండా పంపుతానే ఉన్నాం స్వామి. ఇది కొల్లేరు లంకల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ వందలాది మందిని నిత్యం రవాణా చేసేందుకు గ్రామస్తులు, మణుగూరుకి చెందినటువంటి గ్రామస్తులు సొంతంగా ఈ పడవను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే వారికి గ్రామంలో నిత్యావసర వస్తువులు అందించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వీడియో జల్స్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, కొల్లేరు లంక గ్రామ.